ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భార్యకి జడేయడానికి కూడా పనికిరాని భర్తను అనుకున్నావా? అనుకుంటివి పో, నా ముందు ఎలా ఇలా చింపిరి జుట్టేసుకుని తిరగవలే, తిరిగి తిప్పో. వాళ్ళని వీళ్ళని జడవేయమని ఎలా నువ్వు అడగవలే, అడిగి తిప్పో. చాలు చాలు చాలు, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేమి చెయ్యొద్దు పద్మం, అంతా నేనే చేసుకుపోతాను. అదే అదేనే జడ జడ వేస్తాను. దువ్వనేది పిచ్చిదానా? ఇదిగో టట్టడాయ్, నా జుట్టుకి ఈ దువ్వెన సరిపోయింది. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా దువ్వెనలో చిక్కుకున్న కన్నెదానా. ఉండు పద్మం, ఇది జుట్ట మెట్ట పొలం గట్ట. ఏమే దీన్ని దువ్వటం చాలా కష్టం గాని, ఈ దువ్వెనతో దువ్వటం కుదరదు గాని, బయట ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్కి నాగలుంది, అది తెచ్చి దువ్వుతా. నా ప్రాణం తీయాలని నిర్ణయించుకున్నారా? నన్ను వదిలేయండి, మీరు దువ్వడం కూడా పొలం దున్నట్టే ఉంది. ఆగో పద్మో, వదలండి, నేను దువ్వుతాను కదే. అతయ్య నన్ను జడవేయమంటారా? నువ్వు ఏం అవసరం లేదు అమ్మా, దీనికి నువ్వు కాదమ్మా, నేనే కరెక్ట్, నేను దూతాను కదా. మామయ్య మీరెందుకులేండి, నేనే అత్తయ్యకి జడవేస్తాను. వద్దని చెప్తున్నాను కదా, పోతలకి. అమ్మా దీనికి మంచిగా చెప్తే వినపడదమ్మా, అయినా దీనికి దువ్వాలంటే మామూలు దువ్వెన సరిపోవమ్మా, బయట ట్రాక్టర్కి నాగలి కట్టుంది కదా, అది సరిపోతుంది. నువ్వు ఒకసారి బయటికి రా, ఆ ట్రాక్టర్ నాగలతోటి దువ్వేస్తాను. అన్నంత పని చేసేలా ఉన్నారు, తగలడు. సరే అత్తయ్య రండి. అది అమ్మయ్య ఇప్పటికి దారి కూర్చుంది. వెంకట్రావే, రింగు వెంకట్రావు. చాలు చాలు చాలు, పెట్టు, వెళ్ళు వెళ్ళు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.